హలో, గుడ్ మార్నింగ్. మనం నిన్నటి క్లాస్లో ఫైనల్ ఇయర్ ఫిఫ్త్ పేపర్ ఫైవ్ చాప్టర్ ఫైవ్లో వెర్నర్ సిద్ధాంతం గురించి మనం అన్ని నేర్చుకున్నాం. వెర్నర్ సిద్ధాంతంలో దాని ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, దానిలో మనకి వెర్నర్ అనే శాస్త్రవేత్త మనకి ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేశాడు ఆ సిద్ధాంతం యొక్క మెయిన్ థీమ్ ఏంటి, అంటే సంశ్లిష్ట సమ్మేళనాల యొక్క అంటే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ యొక్క స్టెబిలిటీని వివరించడం కోసం మనకు వెర్నర్ అనే ఆయన ఈ వెర్నర్ థియరీ అని మనకి ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. అయితే వెర్నర్స్ థియరీ గురించి మనం నిన్న చూసాం ఏంటి, ఈ వెర్నర్స్ థియరీలో మనకి ప్రైమరీ వ్యాలెన్సీ సెకండరీ వ్యాలెన్సీ ఉంటుందని చెప్పినాం. ప్రైమరీ వ్యాలెన్సీని ఆక్సిడేజ్ స్టేట్ అంటే ఆక్సీకరణ స్థితి అని, సెకండరీ వ్యాలెన్సీని సమన్వయ సంఖ్య అని. ఒక కాంప్లెక్స్ తీసుకుంటే ఆ కాంప్లెక్స్కి ఆక్సిడేజ్ స్టేట్ కోఆర్డినేషన్ నెంబరు అంటే ఆక్సిడేజ్ స్టేట్ కోఆర్డినేషన్ నెంబరు ఈక్వలైజ్ చేయాలంటే సంతృప్తి పత్రం అనేది జరుగుతుందని మనం నిన్న మాట్లాడుకోవడం అనేది జరిగింది. అయితే దానికి మనకి ఈ వెర్నర్ అనే సైంటిస్ట్ మనకి ఏం తీసుకుని మనకి ఎగ్జాంపుల్ చూపించాడు, ఎగ్జామ్లో కోబాల్ట్ 3 క్లోరైడ్ అనే సిస్టాన్ని తీసుకుని మనకి వివరించడం అనేది జరిగింది. మనకి ఏం తీసుకున్నాడో ఎగ్జామ్లో కోబాల్ట్ 3 క్లోరైడ్ అనే సిస్టమ్ తీసుకుని మనకి వివరించినప్పుడు దీనిలో దీని యొక్క ఆక్సిజన్ స్టేట్ ఏం చెప్పాము అంటే ప్రైమరీ వ్యాలెన్సీని ప్రైమరీ వ్యాలెన్సీ ప్లస్ 3 అన్నాం, సెకండరీ వ్యాలెన్సీ వచ్చి 6 అన్నాం. ఈ ప్లస్ 3 అనేది ఆక్సిజన్ స్టేట్ అన్నాం, ఈ 6 అనేది కోఆర్డినేషన్ నెంబర్. అయితే నిన్న మనం ఈ వెర్నర్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే ఎక్సైట్లో కోబాల్ట్ 3 క్లోరైడ్ తీసుకుని ఒక్కొక్క సంశిష్టాన్ని దీన్ని జలద్రావణంలో రియాక్షన్ చేసి ఏ విధంగా వస్తుందనే దాని గురించి కూడా మనకి చూపించడం అనేది జరిగింది. అయితే ఇది సెంట్రల్ మెటాబోలైట్ తీసుకుని దాని నుంచి 6 అమోనియా నోడు ఆక్టాహెడ్రల్ ఆకృతిలో మనకి ఇక్కడ స్ట్రక్చర్ ఏర్పడడం జరిగిందని మనం మాట్లాడుతున్నాం. 6 అమోనియా నోడు ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ ఫామ్ చేస్తూ రిమైనింగ్ ఉన్నటువంటి ఈ క్లోరిన్ అణువులు ఈ ఇప్పుడున్నటువంటి సెంట్రల్ మెటల్ ఆటమ్కి పూర్తి స్థాయిలో అటాచ్ అవ్వడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అమోనియా అణువులు ఇక్కడ ఉన్నటువంటి మెటల్ అయ్యానికి అభిముఖంగా చాలా స్ట్రాంగ్గా అటాచ్ అయ్యి ఉండడం వల్ల ఉన్నటువంటి క్లోరైడ్ అణువులు ఇవి పూర్తిగా అటాచ్ అయ్యి ఉండడానికి అవకాశం లేదన్నమాట. అయితే నేను మనకి ఇంకేం చెప్పాము, కోబాల్ట్ 3 క్లోరైడ్ నుంచి ఏవే క్లోరైడ్స్ మనకి అక్కడ అటాచ్ అయి ఉంటాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ మెటల్ ఐటమ్ తీసుకుని మనం చేస్తున్నప్పుడు జలద్రావణంలో హెక్సాగ్రామ్ కోబాల్ట్ 3 క్లోరైడ్ తీసుకుంటే అది 4 అయాన్లను ఏర్పరుస్తుందని చెప్పాము. అందులో 3 సిఎల్ మైనస్ అంటే క్లోరైడ్ అయాన్ 3 ప్లస్ కాంప్లెక్స్ 1. అదేవిధంగా నెక్స్ట్ పెంటాగ్రామ్ కోబాల్ట్ 3 క్లోరైడ్ తీసుకుంటే అక్కడ 3 అయాన్లను ఏర్పరుస్తాయని చెప్పాము, 2 సిఎల్ మైనస్ అయాన్లు 1 పెంటా ఇమ్నో క్లోరైడ్ అయ్యాడు. అలా మనకి జలద్రావణంలో రియాక్షన్ చెందించి మనకి క్లోరైడ్ అయాన్ అనేవి 3 కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్లో క్లోరైడ్ అయాన్స్ అనేవి కూడా 3ను ఇక్కడ ఉన్నటువంటి ఈ సెంట్రల్ మెటల్ ఐటమ్కి చాలా స్ట్రాంగ్గా బంధించబడి ఉండడం అనేది జరుగుతుంది. దీని గురించి మనం నిన్న క్లియర్గా మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఏం చూసాం, ఎగ్జామ్లో కోబాల్ట్ క్లోరైడ్ చూసాం, పెంటాగ్రామ్లో కోబాల్ట్ క్లోరైడ్ చూసాం,
తర్వాత టెట్రాయిన్ కోబాల్ట్ క్లోరైడ్ ఎగ్జాంపుల్ నేను చూసాను. ఈ విధంగా మనకి వెర్నర్ శాస్త్రవేత్త ఏం చేశారంటే దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుని మనకి వెర్నర్స్ థియరీని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది అనమాట. అయితే